సూర్యాపేట జిల్లాలోని గోరంబోతు తాండాలో గిరిజనులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జి చేయడం దారుణమని పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ విమర్శించారు. గోదావరి ఖనిలోని శివాజీనగర్లో గల బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరోవైపు సీఎం కేసీఆర్ సీఎం పదవిని తన ఎడమకాలి చేపుతో పోల్చడం తనకు ఓటు వేసిన ప్రజలను కించపరిచినట్లేనని బీజేపీ నేత సోమారపు సత్యనారాయణ అన్నారు. అలాగే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వాటిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్, మాజీ అధ్యక్షులు బలమూరి అమరేందర్ రావు, రైల్వే బోర్డు సభ్యులు వెంకటరమణ, భిక్షపతి శ్రీనివాస్, సంజీవ్, జనార్దన్, సుభాష్ శ్రీనివాస్, పురుషోత్తం, డేవిడ్ రాజు, శ్రీధర్రావు, రవి, వీరేశం, సతీష్, చంద్రశేఖర్ గౌడ్, అజీం, నర్సయ్య, నర్సింగ్ రాజు, భరత్, అంజీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మండలాధ్యక్షుడు మన చాలపల్లి సతీష్ గారు, అట్లాగే మన రామగుండం ప్రధాన కార్యదర్శి సంపంగి శ్రీనివాస్ గారు, ఎఫ్సిఐ మండలాధ్యక్షుడు సుధరుడు పురుషోత్తం గారు, తర్వాత ప్రధాన కార్యదర్శులు ఇతర మండలాలు, పాత్రికేయ మిత్రులకు, పాతికేశ్వరులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఏంటంటే, అంచెలంచెలుగా దఫా దఫాలుగా ఏదో ఒక పేపర్ రాస్తుంది, అట్లాగే ఒక చర్చనీయాంశం అయింది దాంతో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ సోమవారం సత్యనారాయణను టీఆర్ఎస్ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినారు, లేకపోతే హరీష్ గారు ఫోన్ చేశారు. అటువంటి ఇటువంటి వదంతులు బాగా స్టార్ట్ అవుతుంది, అటువంటి ఏమి లేదని క్లారిఫై చేయడానికి. దయచేసి ఎవరన్నా అక్కడ చెప్పినా మీరు ఊహించి రాయకుండా వెరిఫై చేయడానికి. టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా విచారించిన తర్వాతనే అక్కడ ఉన్న డిక్టేటర్షిప్ కానీ, అక్కడ ఉన్న పద్ధతులు కానీ, లేకుంటే టికెట్ ఇచ్చి మోసం చేయడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాతనే, అన్నీ విచారించిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను. ఒకసారి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ పోవడం అంటూ కుదరదు, పోయే ప్రసక్తి లేదు. అందుకని మీకు చాలా క్లియర్గా చెప్పింది అంటే, దయచేసి కొన్ని పేపర్లు రాసుకునే దాంట్లో ఇంకా ఒక చర్చనాంశం కావాలన్నమాట. దానికి ఒక పులిస్టాప్ చెప్పాలంటే, మీరందరూ కూడా ఒక చాలా క్లారిటీగా చెప్పాల్సిందంటే, టీఆర్ఎస్ పార్టీకి సత్యనారాయణ పోతాను, పూర్తిగా అబద్ధం, అటువంటి ఏం జరగదు, అటువంటి ఇన్విటేషన్స్ రావు, వచ్చినా పోయేది లేదు.